సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో రోగులతో మాట్లాడారు. ఎక్కడ నుంచి వచ్చారు, ఎన్ని రోజుల నుంచి హాస్పిటల్లో ఉంటున్నారు, ఏం జబ్బు వచ్చింది, ఏం మందులు వాడుతున్నారు, ఇంకా ఎన్ని రోజులు వైద్యులు ఉండమన్నారు అంటూ ప్రతి రోగి దగ్గరికి వెళ్లి పలకరించారు. వైద్య సేవలు ఎలా అందుతున్నాయని, హాస్పిటల్లో ఏదైనా సమస్య ఉందా అంటూ అన్ని వార్డుల్లో ఉన్న రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెడికల్ స్టోర్ రూమ్ ను పరిశీలించి సిబ్బందిని మందుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూడాలన్నారు. జిల్లాలో కేవలం 3 తీవ్ర జ్వర కేసులు మాత్రమే ఉన్నాయని, అవి కూడా తగ్గుముఖం పట్టాయని తెలిపారు. సో దయచేసి అందరు కూడా సరే ఏ వాటర్ తాగినా కానీ బాయిల్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని తాగాలనేది కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వ్యక్తిగత శుభ్రత, హైజీన్ చాలా ఇంపార్టెంట్. వాష్రూమ్స్ వెళ్ళినప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఇవన్నీ చిన్న చిన్నవన్నీ మనం చేసినట్టయితే కూడా టైఫాయిడ్ స్ప్రెడ్ అనేది కూడా ఆపడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇవన్నీ కూడా కొద్ది వ్యక్తిగత శుభ్రత పాటిస్తే ఈ జ్వరాలు కూడా రాకుండా ఉంటాయి. సో ఈరోజు ఇన్స్పెక్షన్ కూడా చాలా విషయాలు అబ్జర్వ్ చేయడం జరిగింది. సో అదంతా కూడా సూపరింటెండెంట్ గారితో డిస్కస్ చేసి ఏమేమైతే వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయో కూడా అది తొందరగా రిజాల్వ్ చేసుకోండి. వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి. సో అవి ఇంకా మెరుగైన వైద్యం పబ్లిక్ అందించడానికి ఏమేమి స్టెప్స్ తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో పబ్లిక్ ఎవరు కూడా మీడియా మూలంగా తెలియజేయండి, ఎవరు పానిక్ కావాల్సిన అవసరం లేదు. విష జ్వరాలు అవి ఇవన్నీ కూడా కొద్దిమంది రాస్తూ ఉన్నారు, అంతేం విష జ్వరాలు ఏమి లేవు. నార్మల్ వైరల్ ఫీవర్స్ ఎప్పుడు మనకి ఈ సీజన్లో వచ్చే ఫీవర్స్ అవి. సో మన ఏం లేవు. టైఫాయిడ్ కూడా ఏంటో వ్యక్తిగత శుభ్రత పాటిస్తే ఆటోమేటిక్ అది కూడా తగ్గిపోతుంది. అది పెద్ద ప్రాణాంతకమైన ఇది ఏమి కాదు. సో మీడియాకి అంతా కూడా రిక్వెస్ట్ ఏంటంటే నిల్వకుండా ఉండడానికి ఏమేమి చేయాలనేది కూడా మేము కార్యక్రమాలు చేస్తున్నాం. అది పెద్ద ఎత్తున ప్రచారం చేసి పబ్లిక్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. హైయెస్ట్ లెవెల్ నుంచి అక్కడ నుంచే ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయంటే డాక్టర్సే కాదు పారామెడికల్ స్టాఫ్కి సంబంధించినవన్నీ కూడా నడుస్తుంది. ప్రాసెస్ నడుస్తుంది. సో ఆ ప్రాసెస్ కూడా తొందరగా కంప్లీట్ చేసి ఫుల్ ఫ్లెజ్లో కూడా మనం ఇవ్వడం జరుగుతుంది స్టాఫ్. ఆక్సిజన్ ప్లాంట్ కూడా చాలా రోజుల నుంచి వృధాగా ఉంటుంది. కరెంట్ కనెక్షన్ వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కరెంట్ కనెక్షన్ చెప్తాను దాదాపు.